नमस्ते ने संतोष, वेलकम टू 30 by 60। मुंदुगा हेडलाइंस। टीएस असेंबलीलो बैठाइंचिन एमएलएल अरेस्ट, पार्टी ऑफिसलो दिंपेसिन पोलीसुलु। उद्रिक्तंगा मारिन हैदराबाद कैब्स आंदोलन, चनिपोयिन ड्राइवर मृतदेहंतो रास्ता रोको। ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమలు, ఫిబ్రవరి 1 నే కేంద్ర బడ్జెట్ పెడతానన్న జైట్లీ। ఢిల్లీ కోల్కతాలో తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన, ఇద్దరు ఎంపీల్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపణ। జలికట్టుపై నిషేధం ఎత్తేయమని ప్రధానికి లేఖ రాస్తా, డీఎంకే హయాంలోనే బ్యాన్ చేశారన్న శశికళ। फीज रीएंबर्समेंट व्यवहारं पै तेलंगाणा असेंब्लीलो निरसनकु दिगिन प्रतिपक्ष एमएलएलनु मार्षल्स बलवंतंगा बयटिकि तीसुकोच्चारु, वारिनि आया पार्टील दग्गर वदिलेशारु पोलीसुलु। फीज रीएंबर्समेंट व्यवहारंलो प्रभुत्वं एकपक्षंगा वेळ्तोंदनि, इच्चिन माट कूडा निलबेट्टुकोलेदंटू विपक्षालु आंदोलनकु दिगायि। दीनिपै तम संदेहालकु समाधानं इव्वकुंडा एकपक्षंगा सभनु वायिदा वेयडंपै आग्रहं व्यक्तं चेसिन विपक्ष एमएलएलु स्पीकर्नु कलिशारु। आ तर्वात सभलो बयटाइंचारु। सुमारु 5 गंटल पाटु हाउस लोने निरसन तेलिपिन एमएलएलनु मार्षल्स बयटकु तीसुकुरावडंतो पोलीसुलु वारिनि आया पार्टील दग्गर दिंचेशारु। दीनिकि संबंधिंचिन ताजा समाचारं मा प्रतिनिधि चारी अडिगि तेलुसुकुंदां। चारी, प्रस्तुतं अक्कड परिस्थिति एंटि? अरेस्ट् मीद एमएलएलु एमंटुन्नारु? నిరసనకు దిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అటు టీడీపీకి సంబంధించినటువంటి సిపిఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గడిచిన 5 గంటలుగా ప్రొటెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా భారీ ఎత్తున అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం, లోపల చీఫ్ మార్షల్స్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి సుమారు అరగంట పాటు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు కూడా చేశారు। ఆ తర్వాత దీక్ష నిరసనను కొనసాగుతుందని చెప్పేసి ఎమ్మెల్యేలు చెప్పిన నేపథ్యంలో అసెంబ్లీ హాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ బలవంతంగా మార్షల్స్ బయటికి తీసుకురావడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ గాంధీ భవన్ కి తీసుకెళ్లారు, టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను టీడీపీ పార్టీ కార్యాలయానికి, సిపిఎంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేను సిపిఎం పార్టీ ఆఫీస్ కి తీసుకెళ్లారు। అయితే ప్రధానంగా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ గేట్ నెంబర్ వెనక నుంచి నర్సరీ గేట్ నుంచి బయటికి తీసుకెళ్లి పార్టీ కార్యాలయాలకు తీసుకెళ్లారు। పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం, అటు టీడీపీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కూడా అసెంబ్లీ బయట ధర్నాకు దిగారు। ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం తెలంగాణ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కూడా అసెంబ్లీ ముందు ధర్నా చేశారు। ఈ ధర్నాల నేపథ్యంలో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది। అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేనట్టుగా భారీ ఎత్తున బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు। అది ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించి సీఎం గతంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించినటువంటి బకాయిలు ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని నెరవేర్చాలని ప్రధానంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి। అయితే ఈ రోజు సభలో ఫీజు రీఎంబర్స్మెంట్ పై షార్ట్ డిస్కషన్ జరిగిన నేపథ్యంలో సీఎం వివరణ ఇచ్చిన తర్వాత క్లారిఫికేషన్ కు సంబంధించి ప్రతిపక్షాలకు సభ కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అనేది ప్రధానంగా ఆ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ। దీనికి నిరసనగానే ఈ రోజు అసెంబ్లీలో ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనబడితే ప్రస్తుతం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలనే ఆయా పార్టీ కార్యాలయాలకు తరలించారు। సరే, అయితే దీనికి సంబంధించి రేపు ఏమైనా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారా? ప్రతిపక్షాల కార్యాచరణ ఎలా ఉండబోతోంది? సంబంధించినటువంటి అంశాన్ని చాలా కీలకంగా తీసుకున్నాయి ప్రతిపక్షాలన్నీ। గడిచిన కొన్ని రోజులుగా అసెంబ్లీలో చూసినటువంటి పరిణామాలు చర్చలు మాత్రమే జరుగుతున్నాయి, తర్వాత ప్రభుత్వం నుంచి ఫలితం ఉండట్లేదనే అభిప్రాయంతో ప్రజా సంఘాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రేపు అసెంబ్లీని పూర్తి స్థాయిలో స్తంభింపజేయాలనే ఆలోచన కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ మిగిలిన పార్టీలో అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతిపక్షాలన్నీ
ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించినటువంటి అంశంలో మాత్రం అన్ని ఒకే తాడు మీదకి వచ్చి ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాలి అనే ఉద్దేశం మాత్రం కనబడుతుంది. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టీడీపీ పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రైట్, థాంక్యూ చారి. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో నిరసనకు దిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. వారిని ఆయా పార్టీ ఆఫీసుల దగ్గర వదిలేశారు పోలీసులు. ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతోందని, ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీనిపై తమ సందేహాలకు సమాధానం ఇవ్వకుండా ఏకపక్షంగా సభను వాయిదా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. ఆ తర్వాత సభలో బైఠాయించారు. సుమారు 5 గంటల పాటు హౌజ్లోనే నిరసన తెలిపిన ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకురావడంతో పోలీసులు వారిని ఆయా పార్టీ ఆఫీసుల దగ్గర దించేశారు. ఎవరు తీసుకోలేదా? ఓకే, చూడండి, ఒకవేళ కెమెరా పట్టలేదు. ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసనగా విద్యార్థులు అసెంబ్లీ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ దగ్గర నిరసన తెలపడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులను దాటమంటూ అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేసుకున్న విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరు తీసుకోలేదా? ఓకే, చూడండి, ఒకవేళ కెమెరా పట్టలేదు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.